సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది సార్. పైన 8 క్లాస్ రూమ్లు ఏర్పాటు చేస్తాము. 8 క్లాస్ రూమ్లో కూడా ప్రొజెక్టర్స్ కూడా వీళ్ళకి పెట్టడం జరిగింది సార్. మీరందరూ కూడా మీకు అందరికీ ఒక నోట్బుక్ పెన్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్నీ మీరు రేపటి ప్రజలతో మమేకమై పనిచేయాలి కాబట్టి చాలా చేసింది ఈ స్కీమ్ గురించి తప్పకుండా చూస్తుంది. పెళ్ళు పెద్దలు విజయనగర పురపాలక సంఘ కమిషనర్ గారికి తర్వాత కూడా మరొకసారి నా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ రెండు విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలండి. అసలు మిమ్మల్ని ఇక్కడ ఎందుకు ఇంతమంది తీసుకున్నారు, నేర్పడతారు లేకపోతే కూడా డిలే ఇక్కడి నుంచి మీరు ఒక ప్రజల్లోకి వెళ్ళాలి. మీరు మీరు మీ ఇచ్చిన కుటుంబాల్లో మీరు ఒక ఆత్మీయులాగా మెలగాలి, వాళ్ళ మనసులను గెలవాలి. వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళని ఎట్లా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎట్లా అంటే పార్టీలకు అతీతంగా ఎవరైనా పనిచేయాలండి, నిస్వార్థంగా పనిచేయాలి. మీరు వాళ్ళ ప్రజల మనసులను గెలవాలి ప్రతి గడప గడపకి కూడా. ఇంతకుముందు ఎవరికైనా ప్రజలకి ఏదైనా ఇబ్బంది వస్తే ప్రతి వాళ్ళు కూడా నా గవర్నమెంట్ ఆఫీస్కి రావాలి. మీరే కొన్ని దండ అర్థమవుతుందండి. మీలో బాగా శిక్షణ పొంది బెస్ట్ వాలంటీర్స్ మీరే ఆగస్టు 15 రోజు ప్రత్యేకంగా వాలంటీర్స్తో కూడా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దాము. సార్ కాశ్మీర్లో ఉండాలి వాళ్ళంటే ఎవరు సార్ మీరు సర్వీస్ చేసినందుకు మీకు ఇన్సెంటివ్స్ ఇస్తా ఉందండి. తర్వాత గవర్నమెంట్ పథకాలన్నీ కూడా మీకు బాగా క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ముఖ్యంగా నవరత్నాలు అందరికీ తెలుసండి. ఆ నవరత్నాలని ఇంప్లిమెంట్ చేయబోయే సారథులు అతిరథులు మీరే. ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంట్లో కూడా మీరు ఏంటి వాళ్ళ ముందు మీరంతా కూడా వాళ్ళ మీకు ఇంటిని అలాట్ చేసినటువంటి 50 కుటుంబాలు కానీ 100 కుటుంబాలు కానీ సర్వే చేయండి. సర్వే చేసి రుణపడి ఉంటారు కాబట్టి మీ అందరికి కూడా మరొకసారి నేను చేతులొచ్చి జోడించి నేను ప్రార్థించేది ఒకటే, డూ యువర్ డ్యూటీ హార్ట్ఫుల్. దీన్ని ఓనప్ చేసుకోండి, ఓనప్ అంటే మనం కూడా వాళ్ళ కుటుంబంలో సభ్యులు. నేను మొదటే చెప్పాను మీరు వాలంటీర్ అని, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు మీరు అందరూ గెలిపించాలి. మా సార్ని ప్రత్యేకంగా జగన్ గారు పిలిచి ఏమి ఎంత బాగా చేస్తున్నానని ఇద్దరు పోవడాలి. ఎందుకంటే మాకు బొత్స గారు మాకు పనిచేసి మమ్మల్ని గెలిపించాల్సిన బాధ్యత మీదే. విఆర్ వన్, మనమంతా ఒక టీం. టీం మా ఈ టీం గెలవాలంటే ఎవరు పని చేయాలా, ప్రజల మనల్ని చూడవనండి. వార్డ్ వాలంటీర్లు అన్నారు, మహా తెలిస్తే మీకేం తెలుస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేయాలా, ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వాలని అంతే కదా. కానీ అనేక అంశాలు ఇంకా మీకు కూలంక్షంగా తెలియజేస్తారు. మీరు ఆనందించే మాట కూడా చెప్పారు ఆ కోఆర్డినేటర్ గారు, మీరు బాగా పనిచేయండి భవిష్యత్ ఉంటుందని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఏ మాటలైతే ఏ వాగ్దానాలు అయితే ప్రజలకు చేశారో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఆ వాగ్దానాల్ని అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఎన్నికల ముందు ప్రకటించినట్లుగా వార్డు వాలంటీర్లను ఎంపిక చేస్తామో, ఎంపిక చేసిన వార్డు వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆ నవరత్నాల్ని ప్రజలకి నేరుగా అందజేస్తారు. అవినీతి రహితంగా లంచగొండితనం లేకుండా అది మీరు ముఖ్యంగా మనసుల్లో మెదడులో పెట్టుకోవాల్సిన విషయం. ఏం చెప్పాను, మొదట మీరు వార్డు వాలంటీర్లుగా ఎంపిక కాకుండా మీరు ఎవరికైనా లంచం ఇచ్చారా, ఎవరికైనా ఇస్తే చేయొచ్చు నిర్మోహమాటంగా. ప్రభుత్వం ఒక ఆలోచన విధానం చేస్తూ గత ప్రభుత్వాల కంట మెరుగైన పరిపాలన ప్రజలకు అందజేయాలి. ఎన్నికల ముందు ఏదైతే మాటలు చెప్పామో ఆ మాటలకు కట్టుబడి ప్రభుత్వ పనితీరు ఉండాలి, ప్రజలకి ఒక భరోసా కల్పించాలనే ఆలోచన దృక్పథం కలిగిన వ్యక్తి యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని
మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా మిమ్మల్ని దేనికి ఎంపిక చేశారు అంటే మీ యువతలో రాజకీయాలన్నా రాజకీయ నాయకులన్నా ఒక లీన్ ఒపీనియన్, ఒక తప్పుడు అభిప్రాయం ఉన్న నేపథ్యంలో లంచగొండితనం ఉండకూడదు, అవినీతి ఉండకూడదు అని కోరుకుంటున్న యువతకే పగ్గాలు అప్పజెపితే ఆ యువతే లంచగొండితనాన్ని అరికడతాదనక సదుద్దేశంతో మీ అందరికీ ఈ బాధ్యతలు అప్పజెప్పారనేది మీ మనసులోకి రావాలని. మీకు ఇంకొక అదృష్టం, 10 మందికి ఉపకారం చేసే అవకాశం భగవంతుడు ఈ రూపేణ మీరు కల్పించారు. మేము ఎప్పుడూ చెప్తుంటాం, ఎవరికైనా ఎప్పుడైనా మనం ఉపకారం చేస్తే పైన ఉన్న భగవంతుడు మనకు ఉపకారం చేస్తారని. మేము చెప్తుంటాం, మా తల్లిదండ్రులు చేసిన మంచికో పుణ్యానికో మేము ఈ విధంగా ఉంటే, మేమేదైనా మంచో పుణ్యమో చేస్తే మా పిల్లలు బాగుంటారని అవకాశం మీకు లభించింది ఈరోజు. ఎక్కడా కూడా మీ బాధ్యతల్ని అశ్రద్ధ చేయొద్దని, మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని. మరి కోఆర్డినేటర్ గారు అయితే 1 సంవత్సరం పోయిన తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పిన పరిస్థితిలోనే మీ ప్రవర్తన సక్రమంగా లేక మీ వ్యవహార శైలి ఏదైనా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే తక్షణం మిమ్మల్ని విధుల నుంచి తొలగించబడుతుందన్న విషయాన్ని కూడా మరి వేదిక మీద నుండి చెప్తున్నాం. ఎవరైనా 10 మందికి ఉపకారం చేయాలని ఆలోచన కలిగిన వారికి ఈ ఉద్యోగం మంచి ఉద్యోగం అని, నీతిగా పరిపాలన జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారో ఆయన ప్రభుత్వంలో శాసనసభ్యులుగా ఉన్న మేము అంతే విధంగా ప్రమాతాలుగా ప్రవర్తన ఉందని. యువత కాబట్టి మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు, 35 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉంటున్న నేను 2 సార్లు శాసనసభ్యునిగా 2 సార్లు శాసనమండలి సభ్యునిగా పనిచేసిన నేపథ్యంలో ఈ 35 సంవత్సరాల కాలంలో ఏ సందర్భంలో ఎవరి దగ్గర ఎప్పుడు ఏ రూపేణా కూడా ఒక రూపాయలు లంచం తీసుకోలేదన్న విషయాన్ని ఒక శాసనసభ్యుడిగా చెప్పడానికి గర్విస్తున్నాను. పెద్దలు కానీ ఏ ఆలోచనకి తో మీ అందరికీ బాధ్యతలు అప్పచెప్తున్నామో, మీరు కష్టించి పనిచేసి మీకు మీ కుటుంబానికి గౌరవం తెచ్చుకొని ఆ అంశాలన్నీ కూడా తెలుసుకొని అందులో ముఖ్యమైనవి అవసరమైనవి మీకు నిరంతరం ఉదయం లేచి అవసరమైనవి మాత్రం ఇంకా పూర్తిగా పరిజ్ఞానాన్ని ఆ విషయాల్లో పెంచుకోమని చెబుతూ, అధికారులు ఎప్పుడూ మీకు తగిన సూచనలు సలహాలు ఇస్తుంటారు, శాసనసభ్యుడిగా మేము కూడా అందుబాటులో ఉంటామని. ఇంకా మీ ట్రైనింగ్ అయ్యి 1 నెల 2 నెలల్లో మీకు ఇచ్చిన విధులను మీరు సక్రమంగా నిర్వర్తిస్తున్న పరిస్థితిలో మీ ద్వారాగా ప్రజలకు ఇంకా మేలు జరిగే కార్యక్రమాల్ని మేము తెలుసుకొని, ఎందుకంటే మేము ఎమ్మెల్యేగా ఉన్నా, పెద్దలు జిల్లా కలెక్టర్గా ఉన్నా, పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నా, ప్రతి ఇంటికి మేము వెళ్ళాం. ఇళ్లల్లో ఉన్న సమస్యలు కానీ ఆ ఇళ్ళు ఉన్న సందుల్లో వీధుల్లో ఉన్న సమస్యలు కానీ మా దగ్గర రావు, తెలియదు. మేము ప్రత్యేకించి వెళ్తేనే ఆ సందుల్లోనో వీధుల్లోనో తిరగలుగుతాం. కానీ మీరు నిరంతరం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి బంధాలు ఏర్పరచుకొని మాట్లాడుతుంటారు కాబట్టి 1-2 నెలల తర్వాత మీ విధులు పూర్తిగా మీకు అవగాహన వచ్చిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఉపయోగించుకొని ఈ నియోజకవర్గాన్ని పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మా సాయాశక్తులా కృషి చేస్తామని చెబుతూ అందరికీ చెబుతున్న మాట మరొకసారి మీ ద్వారాగా కూడా చెప్తున్నాను. శాసనసభ్యునిగా ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా అందుబాటులో ఉండే వ్యక్తిని, ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్య హాస్పిటల్ పని ఉండేటప్పుడు అర్ధరాత్రి 2, 3, 4 రావచ్చు నాకు ఫోన్ చేయొచ్చు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, నేను ఈ సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుండి ఈ జిల్లాలో ఉన్న రాజకీయ నాయకుల్లో ఆ సెల్ ఫోన్ నెంబర్ మార్చకుండా నడుస్తున్న వ్యక్తినని, అలానే ముఖ్యంగా అర్ధరాత్రిప్పుడు ఒక మహిళకి సిజరైన్ ఆపరేషన్ అయినా, ఒక యాక్సిడెంట్ అయినా, ఒక అత్యవసరమైన హార్ట్ ఆపరేషన్ చేయాలన్నా, రక్తం అవసరం వస్తే
ఆ కుటుంబ సభలు ఏం చేస్తాం, ఎక్కడికి వ్యక్తిగత విషయాలు కూడా, వ్యక్తిగత సమస్యలు కూడా మీ దృష్టికి తీసుకొస్తారు. మీ వ్యక్తిగత విషయాలు మేమేం చేయగలం, మీ వ్యక్తిగత సమస్యలు మేమేం చేయగలం అనకండి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, వీరభద్రస్వామి దగ్గరికి వెళ్ళండి అని చెబుతూ ఆఖరిగా మీ అందరికీ చెప్తున్నాను, మీ అందరి సహాయ సహకారంతో ప్రజల ఆదరాభిమానాలతో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనతో మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారు. దయచేసి మమ్మల్ని అయితే ఎవరు ఎమ్మెల్యేగా చూడకండి, ఎప్పుడూ చూస్తున్నట్టు సోమనీయగానే చూడండి అని మీ ద్వారా ప్రజలకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ గారు శ్రీ హరి జవహర్ లాల్ గారిని ఈ అందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరూ సార్ చాలా యంగ్ అండ్ డైనమిక్గా ఉన్నారు సార్, వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ చేస్తే ఎలా కాకుండా మీరు వాలంటీర్గా వెళ్తున్నారు, స్వచ్ఛంద కార్యకర్తగా వెళ్తున్నారు, వర్కర్గా వెళ్తున్నారు, ఒక సేవకుడుగులాగా వెళ్తున్నారు. సేవ చేసే భాగ్యం మీకు ప్రభుత్వం కల్పించింది. ఈ భాగ్యాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటే, ఎంతమంది అయితే మీ మీద ఆధారపడిన కుటుంబాలు ఉన్నారో ఆ కుటుంబాలన్నింటినీ మనం బాగు చేయగలిగితే ఇవాళ జిల్లా వ్యాప్తంగా మీలాగా 12,000 మంది మన వాలంటీర్స్ని మనము ఈ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలకి ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈరోజు మన మున్సిపాలిటీలోనే 1200 మందిని వాలంటీర్స్ని మనం ఎంపిక చేసుకుంటున్నాం. అందులో ఫస్ట్ బ్యాచ్లో 500 మందికి మనం ఈరోజు ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాం. రెండు చాప్టర్లు మాత్రమే ఉన్నాయి. మొదటి చాప్టర్ డెమోక్రటిక్ సెటప్ గురించి చెప్పారు, రెండో చాప్టర్ ఎగ్జిక్యూటివ్ ఆర్గనైజేషన్ గురించి చెప్పారు, మూడో చాప్టర్ యునో జ్యుడిషరీ అంటే మనకి న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది చెప్పారు, అలాగే నాలుగో చాప్టర్ మనకు ఉండేటటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏమున్నాయి, మరీ ముఖ్యంగా మున్సిపాలిటీ పరంగా ఏమున్నాయి అని పెట్టడం జరిగింది. మీరందరికీ గుర్తుపట్టుకోవాల్సింది రెండు విషయాలు ఉన్నాయి. మీ దగ్గర నుంచి మళ్ళా ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుంది శిక్షణ అయిన తర్వాత. మీరెవరు కూడా పెడచెవి పెట్టకూడదు, శిక్షణని చాలా శ్రద్ధగా వినాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఎవరైతే ఇప్పుడు ఈరోజు ట్రైనింగ్ మీకు ఇవ్వబోతున్నారో వాళ్ళకి కూడా ఫీడ్బ్యాక్ ఫామ్ తీసుకుంటాం, ఎవరు బాగా చెప్పారు ఎవరు బాగా చెప్పలేదు. ఎందుకు ఇది ఉపయోగపడుతుంది అంటే మనకి మళ్ళీ రెండో బ్యాచ్ 9-10 మనం చేయబోతున్నాం, 8-9 కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా మళ్ళీ కూడా మేము మెలకువలు పాటించి సరైనటువంటి శిక్షణ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇకపోతే మోడల్ జిల్లాగా చూడాలి అని మీరందరికీ, దానివల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మోడల్ జిల్లాగా, ఒక మోడల్ మున్సిపల్ కార్పొరేషన్గా మారాలి అంటే ఎంత కష్టంతో కూడిన పని. మీరు కూడా మున్సిపల్ కార్పొరేషన్ అన్నది ఒక స్మార్ట్ కార్పొరేషన్ కాబోతుంది అన్నది మాత్రం గ్రహించాలి. దాంట్లో మీరందరూ బాధ్యతలు తీసుకోబోతున్నారు చెప్పడానికి, అలాగే చేతుల్లోకి ఒక పెద్ద ఏమంటారు దాన్ని, ఒక పెద్ద అవకాశం. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించకపోతే నాకు ఒక కోరిక, ఇన్ని రోజులు నేను 23 కోరికలు ఏంటంటే, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆఫీసర్గా సిపాయిలు లాంటి మీరు వాలంటీర్స్ టైంలో ఇప్పుడు ప్రయత్నం. నేను చెప్పబోయేది ఏదంటే గత ప్రభుత్వం కూడా మనకి ఏమీ చేయలేదు. లేడీస్కి 50%గా గుర్తించి ఎంతోమంది నిరుద్యోగులుగా ఉండే వాళ్ళకి కూడాను మంచి అవకాశం కల్పించారు మన జగనన్న గారు. కావున దానిని కూడా సమాజంలో సేవ చేయాలి, ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకొని వెంటనే ఇన్ఫామ్ చేయాలి మున్సిపల్ ఆఫీస్లోని. ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, స్థితిగతుల్లో ఉన్నారో, వాళ్ళందరి సమస్యలు తీసుకోవడం మన బాధ్యత కాబట్టి వాలంటీర్గా గుర్తించారు మన జగనన్న గారు. వాలంటీర్గా ఎంపిక చేశారంటే చాలా మంది ఆన్లైన్ అప్లై చేశారు, అందులో మనం ఒక్కరమే ఇక్కడ వార్డు వాలంటీర్గా ఎన్నికయ్యి వచ్చామంటే మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనకంటూ ఒక 100 ఇచ్చి మనకి సేవ చేసే అదృష్టం మనకి దక్కింది అంతమందిలో. అదంతా గుర్తు పెట్టుకుని మనం వాళ్ళకి వెళ్ళి సేవ చేసి వాళ్ళ యొక్క మన్ననలు మనం తీసుకుంటే అదే మనకి ఇంకా ఏ జాబ్ వచ్చినా రాకపోయినా మనకంటూ ఇది ఒక జాబ్ అని మనం అనుకోవాలి.
ఇలాంటివి మనం ఎన్నో చేసి అందరి మనల్ని మనం అందుకోవాలని ఇంకా కోరుకుంటున్నాను. వాటిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ మనం చాలా క్రమశిక్షణతో ఆనెస్ట్గా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ఇక్కడ ప్రామిస్ చేసి చెప్పి మన విజయనగరాన్ని డెవలప్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ సో మచ్. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రజలకి ఏ విధమైన పరిపాలన అందించాలి, ఏ విధంగా అందించాలి అని ఒక ప్రత్యేకమైన ఆలోచనతో దృష్టితో ఆలోచించి ప్రజలకి అవినీతి లేకుండా లంచతనం లేకుండా మనం ఏ విధంగా అందించాలి అని ఒక ఉద్దేశంతో ఈ వాలంటీర్లు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వాలంటీర్ల ద్వారా ప్రజల్లో మమేకమై ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రజలకి వాలంటీర్ల ద్వారా అందచేయాలని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వాలంటీర్ని నియమించడం జరిగింది. అలాగే మన జిల్లాలో స్వామిని గారి ఆధ్వర్యంలో అలాగే జిల్లా కలెక్టర్ గారి సలహాలు సూచనలతో కమిషనర్ గారి సూచనలతో మేమందరం మీ పక్షాన ఉండి ప్రజలకి ఎటువంటి అవినీతి రహితమైనటువంటి పాలనని మీ ద్వారా మా యొక్క సేవల్ని అందజేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏకైక ఒకే ఒక నిరుద్యోగం అనేది ఒక మెయిన్ కారణం. దాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ అనే ద్వారా అనేక మందికి యువతకి కూడా ఉద్యోగాలు కల్పించే ఆలోచనతో మనందరికీ కూడా ఈ అవకాశాలను కల్పించారు. దానికి అందరం కూడా కృతజ్ఞతగా ఉండి మన వార్డులో జరిగే ప్రతి యుగం కావచ్చు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన గ్రామ వాలంటీర్లు అలాగే వార్డు వాలంటీర్లు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యంగా మనకి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎవరు కూడా మనకి ఒక్క అవకాశం మంచిగా ఇవ్వలేదు. ఎన్నో ప్రతి గ్రామాలకి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కరికి ఏదో సమస్యలతోనే ఉంటున్నారు. అందరూ కూడా ఓ ఫంక్షన్ లేదనో లేక ఇల్లు లేదనో లేక ఇంకా ఏదో ఒక భర్త వృద్ధులు కూడా చాలా బాధతో ఉంటున్నారు. కనుక మన అందరి బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్క వార్డులో గ్రామ వార్డులో పనిచేసినటువంటి వార్డు కార్యకర్తలు నెక్స్ట్ గ్రామ వార్డులో ఉన్నటువంటి వాళ్ళు మనకి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా స్వీకరిస్తూ ఇక్కడ చెప్పిన విషయాలన్నీ గ్రహించి అందరూ కూడా శ్రద్ధగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా భరోసాగా నిలవాలని జగనన్న పెట్టిన ప్రతి ఒక్క పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరాలని కూడా నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్ని పథకాల గురించి తెలిస్తేనే మీరు చెప్పగలరు. మేము అదేవిధంగా తహసీల్దార్ గారిని బీసీ కార్పొరేషన్ ఆఫీసర్ కూడా పిలిపించి మీకు వేడగాను వార్త కూడా రేపు మళ్ళీ ఒకసారి చెప్పిస్తాను ఇక్కడ కూర్చోబెట్టి రేపు. అందుకు 8 రూమ్లో కూడా మీరు ఎవరెవరైతే వచ్చారో ఆ విధంగా లైన్గా వెళ్ళాలి, డిసిప్లైన్గా వెళ్ళాలి. మీకు అక్కడ స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాష్రూమ్స్ ఎక్సర్సైజ్ చెప్పారు, మధ్యాహ్నం లంచ్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. మధ్యలో ఎవరు బిజీగా ఉన్నా కూడా ఇచ్చేసి మీ అందరిని కూడా ఉద్దేశించి మంచి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్య అతిథి మన ప్రీతమ శాసనసభ్యులు వీరభద్ర స్వామి గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది మళ్ళా క్లోజింగ్ సెషన్ పెడతాం, అప్పుడు అయిపోదు వాష్రూమ్లో. అప్పుడు మళ్ళా కూడా మీరు జాగ్రత్తగా ఏం చేసుకుంటారో చెప్పవలసి ఉంటుంది. సో మీరందరూ కూడా మీకు క్లాసుకి వెళ్ళాలి. శాసనసభ్యుల వారికి